హలో గైస్, అందరికీ సివిల్ రాయల్ సర్వేకి స్వాగతం. నేను మీ అఫర్ షారుఖ్. నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెంలో చదువుతున్నాను. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే అందరికీ సర్వేయింగ్ సబ్జెక్ట్ అనేది అందుబాటులో ఉండాలని, అది కూడా తెలుగులోనే. ఈ సివిల్ రాయల్ సర్వేయింగ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కారణం అదే. ఎగ్జామ్స్ టైంలో నాకు ఏదైనా డౌట్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసేవాడిని. అందులో మోస్ట్ ఆఫ్ ది సర్వేయింగ్ వీడియోస్ హిందీలోనూ వచ్చేవి, కానీ తెలుగు వారికి ఎలా అనే చిన్న డౌట్ తోటే ఈ సివిల్ రాయల్ సర్వేయింగ్ ఛానల్ అనేది క్రియేట్ చేయబడింది. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, మీకు సర్వేయింగ్ అనేది ఈజీగా అర్థమయ్యే విధంగా తెలుగులో తక్కువ నోట్స్ తోటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తానని. సివిల్ ఇంజనీరింగ్లో ఎన్నో సబ్జెక్ట్స్ ఉండగా తెలుగు సర్వేయింగ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, సివిల్ ఇంజనీర్స్కి సర్వేయింగ్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈసెట్లో కానీ బీటెక్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఈజీగా గుర్తుండిపోయే విధంగా సర్వేయింగ్ సబ్జెక్ట్ నేను చెప్తానని గ్యారంటీ ఇస్తున్నాను. ఇంకా ఎందుకు ఆలస్యం, ఇక సర్వేయింగ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సర్వేయింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు నార్మల్ మన పాపులేషన్ సర్వేయింగ్ అనేది జరుగుతుంది. ఈ పాపులేషన్ సర్వేయింగ్లో ఏం చేస్తారు, ఒక లొకాలిటీలో ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఎంతమంది మేల్స్ ఉన్నారు, ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, ఎంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు అనేది ఈ సర్వేయింగ్లో చేస్తారు. ఈ సర్వేయింగ్లో ఏంటంటే ఆ ఇంట్లో ఉండే హోల్సమ్ అన్ని ప్రాపర్టీస్ అనేది ఈ సర్వేయింగ్లో తెలిసిపోతుంది. నెక్స్ట్, అలాగే సర్వేయింగ్ అనేది సివిల్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వేయింగ్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. సర్వేయింగ్, ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ డిటర్మైనింగ్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఎ పాయింట్ అబోవ్ ఆర్ బినీత్ ది సర్ఫేస్ by taking linear and angular measurements is called surveying. ఈ సర్వేయింగ్ డెఫినేషన్లో చూస్తే మనకు డిటర్మైనింగ్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఏ పాయింట్, డిటర్మినేషన్ ఆఫ్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ పాయింట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంది, రిఫరెన్స్ లైన్, ఇది ఒక పాయింట్ అనుకుంటే ఈ రిఫరెన్స్ లైన్లో నుంచి ఈ పాయింట్ ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉందనే తెలుసుకోవడమే రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఏ పాయింట్ అని అంటారు. నెక్స్ట్, ఇందులో మనం ఈ డెఫినేషన్లో చూస్తే లీనియర్ అండ్ యాంగులర్ మెజర్మెంట్స్, ఈ లీనియర్ అండ్ యాంగులర్ మెజర్మెంట్ మాట్లాడదాం. నెక్స్ట్, ఈ సర్వేయింగ్లో మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే సర్వేయింగ్ది టు కలెక్ట్ డేటా. ఓకే, డేటా అనేది కలెక్ట్ చేసాం సర్వేయింగ్ చేసి. దాని తర్వాత ఈ కలెక్షన్ డేటాని మనం ఒక మ్యాప్లాగా కానీ ప్లాన్లాగా కానీ పేపర్లో ప్రజెంట్ చేయడాన్నే దీని మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్, ఈ కాన్సెప్ట్లో మనకు మ్యాప్ అండ్ ప్లాన్ అనేది వస్తుంది. ఈ మ్యాప్ అంటే ఏంటి, ప్లాన్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. మ్యాప్ అంటే ఉన్న ఫిగర్నే స్కేల్ రెడ్యూస్ చేసి డ్రా చేయడాన్నే మ్యాప్ అని అంటారు. అదేవిధంగా స్కేల్ ప్లాన్ వచ్చేసి ఉన్న ఫిగర్ని స్కేల్ ఇంక్రీజ్ చేసి డ్రా చేయడాన్నే ప్లాన్ అంటారు. ఈ మ్యాప్కి ప్లాన్కి అంతే తేడా మిగతా ఏం లేదు. అంటే ఈ ప్లాన్, మ్యాప్ అండ్ ప్లాన్ ఆర్ అపోజిట్ టు ఈచ్ అదర్. మ్యాప్ అనేది స్కేల్ తక్కువ చేసి డ్రా చేస్తారు, ప్లాన్లో స్కేల్ ఇంక్రీజ్ చేసి డ్రా చేస్తారు. నెక్స్ట్, అసలు ఈ సర్వేయింగ్ పర్పస్ ఏంటిదో తెలుసుకుంటే, ఇందాక తెలిసినట్టు మ్యాప్ ప్లాన్ ప్రిపరేషన్లో అండ్ నెక్స్ట్ టోపోగ్రాఫికల్ మ్యాప్స్ ప్రిపేర్ చేయడానికి ఈ టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అంటే ఎర్త్ మీద అండులేట్స్ కానీ డిప్రెషన్స్ కానీ
ఏదన్నా న్యాచురల్ వెజిటేషన్ ఉన్న దాన్నే టోపోగ్రాఫికల్ ఇండికేట్ చేయడానికి టోపోగ్రాఫికల్ మ్యాప్ అంటారు. నెక్స్ట్ డీటెయిల్ ప్లాన్ ఆఫ్ ఎ సెక్షన్, ప్లాన్ అండ్ సెక్షన్. ఒక ప్లాన్ యొక్క డీటెయిల్స్ చెప్పడానికి సర్వేయింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టు ప్రిపేర్ కాంటూర్ మ్యాప్. ఈ కాంటూర్ మ్యాప్ అంటే, కాంటూర్ అంటే ఒక ఒక రిఫరెన్స్ లైన్లో నుంచి ఈక్వల్ ఎలివేషన్స్ ఉన్న పాయింట్స్ని జాయిన్ చేసే ఇమాజినరీ లైన్నే కంటూర్ లైన్ అని అంటారు. ఈ కంటూర్ మ్యాప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటూర్ లైన్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ ఎలివేషన్స్లో ఉంటాయి. దీన్ని దీని గురించి ఒక చాప్టర్ ఉంది, దీని గురించి ఇండివిడ్యువల్గా ఫర్దర్గా నేర్చుకుంటాం. సర్వేయింగ్ ప్రిన్సిపల్ ఏంటిది? సర్వేయింగ్ ప్రిన్సిపల్ చూసుకుంటే టు వర్క్ ఫ్రమ్ హోల్ టు పార్ట్, టు వర్క్ ఫ్రమ్ హోల్ టు పార్ట్. హోల్ టు పార్ట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక ఏరియా ఉంది, అంటే ఒక ఇర్రెగ్యులర్ ఏరియా ఉంది, ఒక రెగ్యులర్ ఏరియా అని అనుకుందాం, ఇమాజిన్ చేసుకుందాం. ఈ రెగ్యులర్ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ అండి, ఎందుకంటే మనకు రెగ్యులర్ ఏరియాలో ఒక రెక్టాంగిల్ కానీ సర్కిల్ కానీ, వీటికి ఏరియాస్కి డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి మనకు. అదే ఇర్రెగ్యులర్ ఫిగర్స్కి అయితే ఎట్లా, మనకు ఇప్పుడు ఏం లేదు, ట్రయాంగిల్ స్ట్రక్చర్స్ కానీ లేదా ట్రిపిజోడల్ స్ట్రక్చర్స్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తాం. దీంట్లో మనం నెంబర్ ఆఫ్ ట్రిపిజోడల్ స్ట్రక్చర్స్ ఆర్ ట్రాక్ చేయడం వల్ల మనకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం పార్ట్స్లా జాయిన్ చేసుకుంటూ సర్వే చేయడం వల్ల మనకు ఎర్రర్స్ అనేది వస్తుంది. అదే మనం ఉన్నదాన్నే పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ వచ్చి వాటి ఏరియాస్ కనుక్కుంటూ వస్తే మనకు ఎర్రర్ అనేది తగ్గిపోతుంది. ప్రిన్సిపల్ టు వర్క్ ఫ్రమ్ హోల్ టు పార్ట్. ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇర్రెగ్యులర్ షేప్లో అయితే మనం నెంబర్ ఆఫ్ పార్ట్స్లా డివైడ్ చేసి, లైక్ ట్రయాంగిల్ కానీ ట్రిపిజోడల్లా నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని డివైడ్ చేయడం వల్ల మనకు ఎర్రర్ అనేది తగ్గిపోతుంది. అదే మనకు రెగ్యులర్ షేప్ అయితే మనకు డైరెక్ట్ ఏరియా అనేది ఉంటుంది కాబట్టి మనకు ఎర్రర్ అనేది ఎట్లాంటిది ఉండదు. మనం ఉన్న ఏరియాని పార్ట్స్లా డివైడ్ చేయడం వల్ల మనకు ఎర్రర్ అనేది తగ్గిపోతుంది. అదే మనం పార్ట్స్లా కనెక్ట్ చేసుకుంటూ పోయి ఉన్న ఏరియా మొత్తం క్రియేట్ చేయడం వల్ల ఎర్రర్ అనేది పెరుగుతుంది. ఆ ప్రిన్సిపల్ యొక్క మెయిన్ ఎయిమ్ అంటే టు డిక్రీస్ ఎర్రర్, ఎర్రర్ని డిక్రీస్ చేయడానికి. అదే సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి టు లొకేట్ ఏ న్యూ స్టేషన్ బై అట్లీస్ట్ టూ మెజర్మెంట్స్. ఫ్రమ్ ఫిక్స్డ్ రిఫరెన్స్ పాయింట్స్ మేబీ లీనియర్ ఆర్ యాంగ్యులర్. అంటే ఒక స్టేషన్ని లొకేట్ చేయాలనుకుంటే మనకు టూ మెజర్మెంట్స్ అనేది పక్కా కావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి అనేది లైన్, ఇప్పుడు సి అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఈ సి ఒక పాయింట్ కనుక్కోవాలంటే మనం ఏ అనే లైన్ని, సి ఏ అనే లైన్ ప్రొజెక్ట్ చేసి బి అనే లైన్ని కూడా ప్రొజెక్ట్ చేస్తే మనకు ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది, ఆ పాయింటే సి. ఇక మనకు మెజర్మెంట్స్ ఏవేవి, టూ మెజర్మెంట్స్ L1 L2 అంటే ఏబీ లెంత్ ఎల్, ఏసీ లెంత్ L1, బీసీ లెంత్ L2. అంటే మనకి ఇక్కడ సి అనే పాయింట్ లొకేట్ చేయడానికి మనకు బీసీ లెంత్ కావాలి అండ్ ఏసీ లెంత్. ఈ ప్రిన్సిపల్లో అదే ఉంది, అంటే ఏదైనా ఒక పాయింట్ని లొకేట్ చేయాలంటే మనకు పక్క టూ రిఫరెన్స్ పాయింట్స్ అనేటివి కావాల్సిందే. ఇప్పుడు వచ్చేసి ఇది, ఇందులో మనకు మేబీ లీనియర్ ఆర్ యాంగ్యులర్. ఇందాక చెప్పినట్టు లీనియర్ మెజర్మెంట్స్ అంటే రిఫర్స్ టు హారిజాంటల్ డిస్టెన్స్ మెజర్డ్ విత్ చైన్ ఆర్ టేప్. లీనియర్ మెజర్మెంట్స్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్ మెజర్డ్ విత్ చైన్ ఆర్ టేప్. హారిజాంటల్ డిస్టెన్సెస్నే లీనియర్ మెజర్మెంట్స్ అంటారు. ఆ డిస్టెన్స్ మెజర్ చేయడానికి చైన్ టేప్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ అదే యాంగ్యులర్ మెజర్మెంట్స్ వచ్చేసి రిఫర్స్ టు
for angles. Taken by compass or theodolite. Angular measurements ante horizontal angles teeskodanne manam angular measurements antaru. Idigondi idi oka reference line x axis anukundam. X axis anadi oka reference line. Ee point C anedi manam kanukovalsina angular measurement. Ippudu ee theta anadi angle vachesi angular measurements ante x-axis నుంచి పాయింట్ C అనేది theta అనే యాంగిల్లో ఉంది అని చెప్పడాన్నే యాంగులర్ మెజర్మెంట్స్ ఆఫ్ పాయింట్ C అని అంటారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ ఆన్ ఎవ్రీ అప్డేట్. దిస్ ఇస్ అఫ్రో షారుక్ సైనింగ్ ఆఫ్.